नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने सोमवार को भाजपा कार्यालय में आयोजित पार्टी कार्यकर्ताओं की बैठक में स्थानीय निकाय चुनाव पर दिशा निर्देश देते हुए कहा है कि स्थानीय निकाय चुनाव जीतने के लिए काम करना चाहिए। उन्होंने याद भी किया है कि आज मैं एक विधायक के रूप में जीता हूं। अगर आप चुनाव लड़ते हैं और हार जाते हैं तो ऐसे लोग होंगे जो अगले चुनाव में दोबारा आपके साथ नजर नहीं आएंगे। लेकिन बीजेपी में जो 3 बार चुनाव लड़े और हारे और 4थी बार चुनाव की तैयारी की, वो पार्टी के लिए मेरे साथ में खड़े रहे और आगे भी इसी तरह से खड़े रहेंगे। उन्होंने उन कार्यकर्ताओं का धन्यवाद किया और उन्हें निर्वाचन क्षेत्र में भाजपा को मजबूत के लिए काम करे इसका भी उन्होंने शुक्रिया अदा किया और कहा है कि संबंधता केवल रिश्ते देखती है और ये ऐसी पार्टी है जो प्रतिबद्धता और ईमानदारी के साथ संपत्ति को नहीं देखते हुए काम करती है। ఒకసారి ఓడిపోతే కనిపించరు, మూడోసారి ఓడిపోతే ముఖం కూడా చూడరు, నాలుగోసారి కూడా నేను పోటీ చేసి గెలిచేదాకా నా ఇబ్బంది ఉందంటే మామూలు కార్యకర్తలు కాదు, అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉండరు. ఎంత నిజాయితీ ఉంటే ఆ కార్యకర్తలు 4 సార్లు నేను పోటీ చేసి గెలిచేలాగా నా ఎంబడి ఉన్నారు అంటే, పార్టీ ఎంబడి ఉన్నారు అంటే మనసు లోపల ఎంత నిజాయితీ ఉంటే ఉంటారో ఇది నాకు ప్రత్యక్షంగా నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఇస్తామని ఆశలు పెట్టిండు, మీ అన్నకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా విక్తమని బ్లాక్మెయిల్ చేసిండు, చెయ్యని తప్పుకు కేతులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా కార్యకర్త కష్టం భరించిండు, నష్టం భరించిండు, కానీ గెలిచే వరకు పార్టీ కొరకు అండగా నేను అందుకే కొన్ని కఠోరమైనటువంటి మాటలు ఏమైనా మాట్లాడితే కూడా అందరికి క్షమించాలి. నేను బాధతో మాట్లాడుతున్నా ఇటువంటి ఈ మాటలు. రేపు మీ గెలుపు చూడాలి నేను. ఆ వాడకట్టల్లో భారతీయ జనతా పార్టీ జెండా రేపు రెపరెపలాడా గెలాలా అంటే పార్టీ ఇచ్చినటువంటి పనులను మనం పూర్తి చేయాలి. మనకు కొన్ని విషయాలు అర్థం కాదు, నేను కూడా మీ తీరు అనుకుంటుంటే